సంక్షోభాల్ని అవకాశంగా మార్చుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే చెప్పే మాట ఇది. మరి బెజవాడ వరదల సంక్షోభాన్ని చంద్రబాబు అవకాశంగా మార్చుకోగలిగారా? బుడమేర వరదల్ని అంచనా వేయడంలో విఫలమయ్యారంటూ ప్రత్యర్థులు దెప్పిపొడుస్తున్నా, క్షేత్రస్థాయిలో అధికారులు సహకరించకున్నా, రాత్రి పగలు బోట్లలో జేసీబీలలో తిరుగుతూ బస్సులోనే పడుకుంటూ చంద్రబాబు పడుతున్న కష్టం బాధితుల్లో కొండంత ధైర్యం నింపుతోంది. అందుకే బెజవాడలో ప్రభుత్వం విఫలమైందన్న మాట చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది జంకుతున్నారు. బెజవాడను ముంచెత్తిన బొడమేరు వరదలు నిజంగానే 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబుకు పెను సవాలు విసిరాయి. అసలే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముచ్చటగా 3 నెలలే అవుతుంది. 100 రోజుల పాలన అని చెప్పుకునే లోపే వరదలు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. 100 రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసిందనే అంశం కంటే ఈ వారం రోజుల్లో విజయవాడలో చంద్రబాబు ఏం చేశారనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ వచ్చేసింది. దీంతో 3వ సారి సీఎంగా ఉన్న చంద్రబాబు ఏదో ఒకటి చేసి జనాన్ని గట్టెక్కించాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రింబగళ్ళు నేను ఒక్కడే కాదు, సీనియర్ ఆఫీసర్స్ అందరినీ ఫీల్డ్కు పంపించా. నేను చూశాను సిసోడియా కానీ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ పోటీ పడి పనిచేశారు. వాళ్ళకు చాలా కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, అలవాటు కూడా లేదు. అలవాటు తెచ్చుకుని బురదలో నడుస్తూ డిస్ట్రిబ్యూషన్ చేసి తద్వారా వాళ్ళు కూడా ఒక వాళ్ల మనసులో ఉండే ఆలోచనని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అవకాశం. అట్ ది సేమ్ టైం చాలా మంది ప్రజల దగ్గరికి పోవడం ఇష్టపడరు. అలాంటి సమయంలో అందరిని పంపించి మేము ఒక ఎజెండాగా చేస్తామంటే, ఈరోజు చరిత్రలో మీరు ఎప్పుడు చూసుంటారు మా మంత్రులు ఉదయం నుంచి లోకేష్ కానీ అదే మరికి రామానాయుడు కానీ ఇద్దరు ఏదైతే ఆ బ్రీచ్ ఉందో ఆ బ్రీచ్ దగ్గరుండి ఇప్పటికి 2 క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. రేపు మార్నింగ్ కి 3వది కూడా క్లోజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఇది ఎవరు కూడా ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తున్నాం. బెజవాడలో వరదల గురించి ప్రభుత్వం ఆలోచించే లోపే నగరంలోని సింగ్ నగర్, వన్ టౌన్, నున్నా, కండ్రిగా, రాజరాజేశ్వరిపేట సహా పలు లోతట్టు ప్రాంతాలన్నీ నీరు ముంచెత్తింది. దీంతో ప్రభుత్వం వరద నీటిని ఏమీ చెయ్యలేని పరిస్థితి. దీంతో బాధితులకు రోజు ఆహారం, తాగునీరు అందిస్తే చాలనే మాట వినిపిస్తోంది. అయితే ఇందులో వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన అధికారులు డ్యూటీలో ఉన్న ప్రాంతాల్లో ఇవి కూడా బాధితులకు అందలేదు. దీంతో చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని వారిని తప్పించాల్సి వచ్చింది. ఆ తర్వాత సహాయక చర్యలు పుంజుకున్నాయి. ఒక డెడికేషన్ తో, ఒక డివోషన్ తో ఇది జరగాలి. మళ్ళీ ఎలాంటి చిన్న సమస్య విజయవాడకు రాకూడదు అని చెప్పి అందరూ పనిచేస్తున్నారు. చాలా మంది మంత్రులు ఆ ట్రాక్టర్లు తిరుగుతూ, ఎమ్మెల్యేలు ట్రాక్టర్లు తిరుగుతూ ఇంటింటికి వెళ్లి ఈ నిత్యావసరమైన చెప్పినట్టు ఫుడ్ గానీ నీళ్లు గానీ ఇవన్నీ అందించే పరిస్థితికి వచ్చారు. అప్పటి వరకు ప్రభుత్వం విఫలమైందన్న మాట నుంచి చంద్రబాబు రంగంలోకి దిగి తమ ప్రాంతాల్లో రోజూ తిరుగుతుంటే తమకు కొంతైనా భరోసా లభించిందన్న మాట బాధితుల నుంచి వినిపించడం మొదలైంది. కలెక్టరేట్ దగ్గర బస్సుల్లో మకాం వేసి అక్కడి నుంచి గంట గంటకు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరాన్ని బట్టి బోటుల్లో, జేసీబీలలో వరద ప్రాంతాల్లో తిరుగుతూ చంద్రబాబు అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టించారు. దీంతో వారిలోనూ ఓ రకమైన భయం నెలకొంది. అదే సమయంలో బాధితుల్లో భరోసా పెరుగుతూ పోయింది. క్షేత్ర స్థాయిలో కొన్ని సమస్యలు ఉన్నా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం చంద్రబాబు బెజవాడ వరద బాధితులకు అండగా నిలిచారన్న మాటే ఎక్కువగా వినిపిస్తోంది. దట్ ఈజ్ చంద్రబాబు.